రైట్ అన్న. ఇప్పుడు ప్రకృతి విపత్తులు అనేది సహజమే, ఇప్పుడైనా వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి. దాంతో పాటు ఎవరైతే ఓట్లు వేసి అధికారంలో మనం ఇచ్చే దగ్గర కూర్చోబెట్టినప్పుడు కనీసం అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. రైట్, ఇదంతా ఐఎండి అనే ఒక వ్యవస్థ ఉంటది, వాతావరణ సూచనలు ఉంటాయి, అరే రాగానే 3 రోజులు బ్రహ్మాండ వర్షాలు పడతాయి అనేది ఉంటది. ఆ నేపథ్యంలో కూడా కనీసం సహాయక చర్యలకు కానీ లేకపోతే ముందస్తు ఏర్పాట్లకు కానీ అక్కడ చేయాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంటుంది. ఇంత జరుగుతూ ఉంది, ఊళ్ళకు మధ్యలో కొట్టుకపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఒక జీవ వైపు మూగజీవాలు కొట్టుకపోతున్నాయి, ఓవైపు ప్రజలు కొట్టుకపోతున్నారు. పాపం ఒక యంగ్ సైంటిస్ట్ అన్న నాకు చాలా బాధ అనిపించిన విషయం, ఒక అవార్డు ఫంక్షన్ రాయపూడి పోతుంటే కొట్టుకపోయే రోజు విఘాత జీవే, ఎందుకు ఇంత దరిద్రంలో ఈ ప్రభుత్వం ముట్టుకెట్టాడుతుంది, ఎందుకు కనీస చర్యలు చేపట్టలేకపోతున్నాయి? నేను ఏమంటున్నంటే, ఈ చేతగానితనాన్ని చూసి ఆలోచించాల్సిన ప్రజలే, ప్రజలకు మొక్కాలి. వాళ్ళు ఏం ఆలోచించి మరి వీళ్ళకి ఇంత పెద్ద అధికారాన్ని కట్టబెట్టారో తెలియదు. ఈరోజు ఉదాహరణకు మనం జూబ్లీ హిల్స్లో ఉన్నాం. జూబ్లీ హిల్స్ నుంచి జూబ్లీ బస్టాండ్ పోవాలంటే ఒకసారి మ్యాప్ ఆన్ చేసుకొని చూసుకుంటున్నాం, ఎంత రద్దు ఉన్నది, ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఉన్నది, మనం రీచ్ కావడానికి ఎంత డబ్బు సమయం పడుతుంది, మనం వెళ్ళే సమయం కరెక్టా కాదా. అంటే టెక్నాలజీ ఉంది, ఇలా ప్రతి సెకండ్ను కూడా మనం క్యాలిక్యులేట్ చేసే అటువంటి సౌకర్యం అందుబాటులో ఉన్నా. ఈ చేతగాని ఈ ముఖ్యమంత్రి, చేతగాని ఈ మంత్రుల వల్ల ఈ పనిచేసే అధికారులు కూడా దద్దమ్మలేక మారిపోయి చోదీ చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా కంతే, వాళ్ళు ఎంజాయ్ చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేయాలి, మనం ఎంజాయ్ చేస్తే మనం చేద్దామనే అటువంటి పరిస్థితికి దిగజారిపోయింది. కాబట్టి ఓట్లేసిన ప్రజలను కానీ, ఆపదలో ఉన్న ప్రజలను కానీ, ఎవరిని కూడా కాపాడేటువంటి ప్రణాళిక తయారు చేయడం అనేది వాళ్ళ ఒంట్లో కానీ వాళ్ళ మెదడులో కానీ లేదు. వాళ్ళకి ఏం లేదు, దర్జాగా తిరగాలి, అధికారాన్ని అనుభవించుకోవాలి. ప్రజలు ఎక్కడ చేస్తే వాళ్ళకెందుకు, ప్రజలు ఏ కష్టాలు ఉంటే వాళ్ళకెందుకు, ఈ అధికారులను మనం అలర్ట్ చేసినామా లేదా, లేకపోతే ఈ రాబోయే వైఫల్యాన్ని ఎదుర్కొనే విధంగా అధికార యంత్రాంగాన్ని, లేకపోతే కావాల్సినటువంటి సామాగ్రిని, కావాల్సినటువంటి సిస్టమ్ను మనం తయారు చేసుకున్నామా లేదా అనేది ఇప్పటి వరకు ఈ 9 నెలల్లో ఏ ఒక్క కార్యక్రమంలో కూడా కనబడలే. ఇక దద్దమ్మ ముఖ్యమంత్రి అయితే నిజంగా చెప్పానంటే బర్ల బ్రోకర్ నయం అనుకంటే, వాడు లొటపెట్టిన ఊరేసుకొని వాడు ఉడతా ఉంటే నిజంగా ముఖ్యమంత్రి కాపులు భారతదేశంలో ఎవరిని చూసినా కనబడితే కాదుకొని, ఈడు మాట్లాడేటప్పుడు వాడి నోట్ల నుంచి వచ్చే ఏ పదం కూడా ముఖ్యమంత్రి నోట్ల నుంచి వచ్చే పదం కాదు. ముఖ్యమంత్రి దద్దమ్మ అయినప్పుడు ముఖ్యమంత్రికి ఉన్న కింద ఉన్న మంత్రులు పడవాలి అవుతారా? ఇప్పుడు ఎక్కడైనా ఒక క్లాసులో టీచర్ కానీ, లేకపోతే ఆ టీచర్లను హ్యాండిల్ చేసే ప్రిన్సిపల్ కానీ కరెక్ట్, ఆయన నిర్వర్తించాల్సిన బాధ్యత నిర్వర్తిస్తే టీచర్లు బాగుంటారు, ప్రిన్సిపల్ బాగుంటాడు, కింద స్టూడెంట్స్ బాగుంటారు. రైట్ కదా. ఇదే వరదలకు సంబంధించిన సమీక్ష చేసిండు నిన్న అక్కడ ఉన్నటువంటి మంత్రి పొంగులెడ్డి గారు. అంటే ఆయన ఏమంటాడు, హెలికాప్టర్ సరిగ్గా దొరకలేదు, అంతకంటే ముందు ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది, మమ్మల్ని కాపాడని చెప్పేసి ఒక కొడుకు ఇద్దరు భార్యాభర్తలకు సంబంధించి పాపం వాళ్ళు కొట్టకపోయారు, కొడుకు మాత్రం కాపాడగలిగారు. ఇదే పొంగులేడు శ్రీనివాసరెడ్డికి సంబంధించిన దాంట్లో ఆయన సడకుడో లేకపోతే వియ్యంపుడో లేకపోతే ఎవరో అక్కడ ఎంపీగా పోటీ చేస్తే పూళ్ళల్తానికి వచ్చినటువంటి హెలికాప్టర్, బర్త్డేలకు వచ్చేటటువంటి హెలికాప్టరు, లేకపోతే మేడిగడ్డకో లేకపోతే అక్కడక్కడ సుందిళ్ళకో లేకపోతే ఇక్కడక్కడ సుంకేశ్లకో పోవాల్సినటువంటి పోతున్నటువంటి హెలికాప్టరు నిజంగా బాధితులని కాపాడటానికి ఎందుకు దొరకలేకపోయింది వీళ్ళకు? నేనేమంటున్నానంటే, తెలంగాణ రాజకీయాలను శాసించే అంత స్థితివంతుని నేను అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా, తుమ్మల నాగేశ్వరరెడ్డి నాగేశ్వరరావు అయినా, ఇతరత్ర వాళ్ళు ముగ్గురు ప్రతిసారి సవాళ్ళు విసురుతూ ఉంటారు. ఇప్పుడు ఈ సిగ్గులేని దద్దమ్మలు ప్రజాక్షేత్రంలో ముఖాలకు నల్లరంగేసుకొని ముక్కుభూమికి రాయాలిపోయాడికి. మీరు తెలంగాణ రాజకీయాల స్థితిగతులని మార్చేసే అంత ఉన్నత స్థితిమంతులైనప్పుడు ఒకనొక క్షణంలో ప్రభుత్వం సహకరించకపోయినా, ప్రభుత్వం ఆ సహాయం అందజేయలేకపోయినా, మీరు వ్యక్తిగతంగా కూడా అసౌకర్యం ఏర్పాటు చేసే అంత స్థితిమంతులం అని చెప్పేసి ఇప్పటివరకు వీళ్ళకున్న పేరు, ఈ డబ్బంతా కూడా ఈ ప్రజాక్షేత్రంలో ప్రజాపాలనలో దోసుకున్న డబ్బు లేదు, వాళ్ళ జీవన నుంచే పెడతలేదు. అదే రకంగా ఆమె ఒక ఉండే సీతక్క, ఆమె కూడా ఓ అప్పుడు భారీగా నెత్తిలో సాప పెట్టుకొని సంకల కట్టెలు పెట్టుకొని రీళ్ల మీద రీలు చేసేది. ఆమె యాక్చువల్గా ప్రజాప్రతినిధి కాదు, సినిమా స్టార్, ఆమె కూడా బాధ్యత అయితే ఉన్నటువంటి మంత్రి పదవిలో ఉంది ఇప్పుడు. ఇట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చెప్పుకునే మంత్రులు కూడా సిగ్గు లేకుండా పుట్టినరోజు కోసం హెలికాప్టర్లు వాడుకుంటా, అందులో ఫోటోలు కొట్టుకుంటా వాళ్ళకు వాళ్ళే సంబరపడుతున్నారు, వాళ్ళకు వాళ్ళే సంకలు గుద్దుకుంటున్నారు, ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. అంతేకాకుండా ఎలక్షన్లలో పూలు జల్లడానికి గత ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం భారతదేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా నిలబెట్టినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసం
ఏదో విహారయాత్రలో పోయినట్టు బోడు మేడిగడ్డ అక్కడికి. ఈ సిగ్గులైన సన్నాసులు ఇలా ప్రజలు అడుగుతూ ఉన్నారు. దాని మీద పుట్టెడు ఆరోపణలు చేసిన మీరు ఇలా ఇంత పెద్ద వర్షం ఇంత పెద్ద వరదలు వచ్చినా కూడా మేడిగడ్డ చెక్కు చెదురుతలేదురా, సిగ్గులేని సన్నాసులారా, మీరు ఇప్పుడు ఏమంటారని అడుగుతూ ఉన్నారు. ఇవన్నింటికి పనికొచ్చే హెలికాప్టర్లు పేద ప్రజలను కాపాడడం కోసం ఎందుకు పనికి రావట్లేదు? మరి హెలికాప్టర్లు కూడా దేయలేనటువంటి అత్యున్నతమైన క్యాబినెట్ మంత్రులుగా ఉన్న మీరు ఆ జిల్లాలకు అవసరమా? నిజంగా నేను చెప్తా ఉన్నా ప్రజలు ఆవేశపడి తిడుతూ ఉన్నారు, కానీ ఇవాళ వీళ్ళు పోయి ఆ ప్రజల మధ్యలో కూర్చుంటే అక్కడ ఏదైనా మంచి పెద్ద రావి చెట్టో దువి చెట్టో చూసి ముగ్గురిని ఉరేయాలి అక్కడ. ఎందుకంటే ఈ విపత్తుకు కారణం వీళ్ళే. ప్రకృతి కన్నేరా చేసినప్పుడు ప్రభుత్వం స్పందించాలి, ప్రజాప్రతినిధి స్పందించాలి, అధికారులు స్పందించాలి. మీకు ఎలాంటి చిత్తశుద్ధి కానీ ముందస్తు ఆ జాగ్రత్తలను తీసుకోకుండా ముద్ర నిద్రపోతూ ఉన్నారు. మిమ్మల్ని ముద్ర నిద్రపోమని చెప్పేసి ఇంత అత్యున్నతమైన పదవులు కట్టబెట్టి మిమ్మల్ని అక్కడ తిరగండి సోకలపడండి అని చెప్పేసి ఇచ్చిండ్రా. తెల్లారు లేస్తే ఒంటి కాలు మీద తిట్టే అటువంటి కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, ఇతరత్ర మంత్రులు కానీ ఈ వరదలు వస్తున్నాయంటే 2 రోజుల ముందే వాళ్ళు మొత్తం సంసిద్ధంగా ఉండేటోళ్ళు. ఆ వరదలు ఎక్కడికి వస్తే అక్కడికి ఆ నీళ్ళలో కూడా నడుచుకుంటూ పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కాపాడి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన భోజనం అవి ఏర్పాటు చేసేటోళ్ళు. అది చూసాక సిగ్గు తెచ్చుకోవాలి కదా ఈ సన్నాసులు. పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం వరదలు వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఆ మంత్రులు ఏం చేసినారు, ఇలా మనమేం చేస్తున్నాం అనేది అది కూడా చూసుకోకపోతే మీ బతుకుడు ఎందుకు ఇంకా భూమి మీద? చారిత్రక ఆనవాళ్ళు లేకుండా తుడిసేయాలన్నటువంటి వాళ్ళకు నిజంగా కూడా సోయి ఉండదు. ఎందుకంటే గత చరిత్రను మనం ఆనవాళ్ళుగా తీసుకొని ముందు తరాలకు అందిస్తాం. ఏదైతే గత ప్రభుత్వం ఏం చేసిందో వాటిని కూడా మనం ఉదాహరణగా తీసుకొని ఆ రకంగా ప్రిపేర్ కావాలి. అంటే వీళ్ళకు పాలన మీద కానీ ప్రజల మీద కానీ వాళ్ళకు ఒక ఎజెండా కానీ యాటిట్యూడ్ కానీ లేదు కాబట్టి సర్వనాశనం అయిపోతూ ఉంటే తెల్ల మొఖాలు వేసుకొని చూసిన తప్ప వీళ్ళతో ఏం కాదు. అంటే వాళ్ళకి ఏం చేయాలి అనేటువంటి ఆలోచన విధానం లేదు. మా దగ్గర డబ్బు ఉంది, 1000 కోట్లైనా 800 కోట్లైనా వెదజల్లుతాం, ప్రజలను మోసగిస్తాం, లక్ష అబద్ధాలతోటి అబద్ధాల పునాల మీద ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాం, మాకు ఇది ఒక ఈజీ వే అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి నిజంగా కూడా ప్రజాక్షేత్రంలోకి ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడానికి వస్తున్న ఈ మంత్రులను, ఈ ముఖ్యమంత్రిని అదే ప్రజాక్షేత్రంలో ఉరిదీసినా తప్పు లేదు. అంతేనా? పక్కా చెప్తా ఉన్నా కదా, ప్రజల ప్రాణాలతో తిరగాడుతున్నటువంటి ఈ నీచులు అవసరం ఆ ప్రజలకు. అంతే, ఇంకా ఎక్కువ అయితే కదా రాబోయే రోజుల్లో.